కార్యక్రమం చూస్తున్నాం. ఆల్రెడీ 6509 మంది దివ్యాంగులకు ప్రత్యేకంగా 5 కోట్ల నిర్వహిస్తామని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో ఈ రోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రోజు సార్ పొద్దుటూరు కాన్ఫరెన్స్ సంబంధించి 474 మందికి 61,13,000 రూపాయల నిధులతోటి వివిధ రకాల ఉపకరణాలు, ట్రైసైకిల్స్ అయితేనేమి, వీల్ చైర్స్ అయితేనేమి, బ్యాటరీ సైకిల్స్ అయితేనేమి, వినికిడి యంత్రాలు అయితేనేమి, ఇవన్నీ కూడా ఆల్రెడీ గత సంవత్సరం 2022 సెప్టెంబర్ మాసంలో జిల్లా వ్యాప్తంగా మెడికల్ అసెస్మెంట్ క్యాంప్స్ నోట్ చేసుకోవడానికి ఈ రోజు సాయంత్రం వరకు ఇక్కడ జిల్లా స్థాయి అధికారులందరూ కూడా మీతో పాటు ఉంటాము. మీరందరూ కూడా ఎవరు ఆతృత తొందరపడాల్సిన అవసరం లేదని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు మీకు అందరికీ కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా భోజనం చేసుకుని చివరి వరకు ఉండాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు భోజనాలు ఏర్పాటు చేసుకుని మీరు అందరూ కూడా మరొకసారి గట్టిగా చెప్పాల్సిన అవసరం ఏంటని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు పేద ప్రజలకు ఒక మంచి దాతృత్వంతో దయా హృదయంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఒక మంచి ఆదర్శం ఉన్నట్టు ఎమ్మెల్యే కూడా మీకు ఉండమని చెప్పేసి మీ అందరికీ కూడా అదృష్టంగా భావిస్తూ ఈ రోజు ప్రత్యేకంగా ఈ యొక్క మంచి కార్యక్రమం ఇంటింటికి నీటి కుళాయి 150 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి మంచినీటి త్రాగునీటి ఇచ్చినటువంటి ఘనత కూడా మన ఎమ్మెల్యే గారు కాబట్టి ఈ రోజు ఒక మంచి పండగ వాతావరణంలో బ్రిడ్జ్లు అయితేనేమి, స్కూల్స్ అయితేనేమి, కాలేజీలు అయితేనేమి, దివ్యాంగులకు సంబంధించిన ఉపకరణాలు అయితేనేమి, బ్లడ్ బ్యాంక్ అయితేనేమి, మార్కెట్ అయితేనేమి, ఇలాగ అన్ని రకాలుగా డెవలప్ చేసి సుమారుగా 550 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి పొద్దుటూరు పట్టణాన్ని అత్యంత సుందరీకరణంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించడం. పద్మశాలి కార్పొరేషన్ గౌరవ డైరెక్టర్ గారిని మాట్లాడాల్సిందిగా, చైర్మన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. 3,000 రూపాయల నిధులతోటి వివిధ రకాల ఉపకరణాలు, ట్రైసైకిల్స్ అయితేనేమి, వీల్ చైర్స్ అయితేనేమి, బ్యాటరీ సైకిల్స్ అయితేనేమి, వినికిడి యంత్రాలు అయితేనేమి, ఇవన్నీ కూడా ఆల్రెడీ గత సంవత్సరం 2022 సెప్టెంబర్ మాసంలో మన ఎమ్మెల్యే సార్కి అభినందించాలి. ఏం పేరు? ఏం పేరు? జగన్. జగన్ స్మార్ట్ ఫోన్ సార్. నాయకుడి పేరే జగన్, గుడ్ బాయ్. తర్వాత గురు హేమంత్ సాత్విక్, సాత్విక్ నెక్స్ట్. తర్వాత కిందికి వస్తారు, మోటార్ సైకిల్ దగ్గరికి ముఖ్య అతిథులు వస్తారు, అక్కడ కొద్ది గ్యాప్ పెడితే కిందికి వస్తారు. కింద పడుతుంది కొద్ది ఎనికి. అలింకో కంపెనీ ప్రతినిధులు గౌరవ ఎమ్మెల్యే గారికి ఒక చిన్న చిరు సత్కారం చేస్తారని చెప్పేసి వాళ్ళు ఆసరగా బాసరగా ఉంటూ నేను కూడా గౌరవించాలా. రిజిస్ట్రేషన్ చేసిన కూపన్ మీకు ఇవ్వడం జరిగింది, ఆ కూపన్ తీసుకొని నోట్ చేసుకొని 1x1 పంపిస్తాము. అందరికి కూడా భోజనాలు ఏర్పాటు చేశారు కాబట్టి దయచేసి అందరు కూడా ఆతృత పడద్దు, తొందరపడద్దు, అందరు కూడా ప్రశాంత. అనిల్ 1x1 చెక్ చేసుకొని నోట్ చేసుకొని ఇవ్వండి. ఇంకా ప్రధానమైనటువంటి కేంద్ర బిందువులైనటువంటి దివ్యాంగులందరికీ నా సోదరులు, నా చెల్లెలైనటువంటి మీ అందరికీ, ప్రభుత్వ అధికారులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉన్నాను. మీ అందరి వైపు నుంచి జననేత జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలను మీ వైపు నుంచి ఆయనకు తెలియజేస్తా ఉన్నాను. ఆ పరమేశ్వరుని ఆశీస్సులు, మీ ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లవేళ్ళ ఉండాలని
ఉంటాయని, తద్వారా మరికొద్ది కాలం, మరికొన్ని సంవత్సరాలు దీర్ఘకాలికంగా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఆయుష్ను కలిగిన ఆయన మానసిక శారీరక శక్తితో ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచడానికి పరిపాలన కొట్టవలసిన పరికరాలను అందిస్తూ ఉన్నందుకు చాలా సంతోషపడుతూ మీకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. బహుశా నాకు తెలిసి నేను 2014 నుంచి 19 వరకు శాసనసభ సభ్యునిగా కొనసాగిన ఇక్కడ, ఇప్పుడు 19 నుంచి 24 వరకు నాకు గుర్తున్నంత వరకు అయితే 2014 నుంచి 19 వరకు నేను ఎమ్మెల్యేగా కొనసాగిన 5 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా దివ్యాంగుల కోసం ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నేను చీఫ్ గెస్ట్గా పాల్గొనే రోజు అయితే లేదు. 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా నా గుర్తు లేదు. నా గుర్తున్నంత వరకు ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం గడిచిన నా ఎమ్మెల్యేగా 10 సంవత్సరాల కాలంలో మొదటిసారి మీకంటూ ఉపయోగపడే అవకాశం ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు లభ్యంగా అవడం అనేది నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నా, సంతోషంగా భావిస్తూ ఉన్నా. అయితే ఇది నాకు సంతృప్తికరంగా లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. ఈ మాత్రం దానికి నా మనసు సంతృప్తికరంగా లేదు. ఇంతకంటే ఎక్కువ మరింకా ఏదో మీకు మేలు జరగాలనే నా హృదయం అయితే తృష్ణపడతా ఉంది, కోరిక పడతా ఉంది. ఇంతటితో సరిపోదు. పేదరికము, మరొక శారీరక అవయవలోపం కలిగినటువంటి మీకు మరింత గొప్ప సహాయము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైపు నుంచి పూర్తిగా అందాల్సినటువంటి బాధ్యత ఉంది, ఉంది, ఉంది. స్థానికంగా ఉండే నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, స్థానికంగా ఉండే ధనవంతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కనీసం ఎవరి విషయంలో మీరు స్పందించినా స్పందించకపోయినా వీరి విషయంలో పూర్తిగా స్పందించి రాజకీయాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా మన మధ్య వైషమ్యాలను, విద్వేషాలను పక్కన పెట్టి ఏకతాటిపైన ఏకస్థులమై ఒకే కంఠముతో ఈ దివ్యాంగుల పట్ల జీవితాలలో వెలుగు నింపడానికి మనందరం సామూహికంగా కష్టపడాల్సిన అవసరం, సహకరించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి ఈ నియోజకవర్గంలోని ధనవంతులకు పిలుపునిస్తా ఉన్నా, మిగతా రాజకీయ పార్టీలను కూడా నేను ఆహ్వానిస్తా ఉన్నా. సోదరులారా, మిగతా రాజకీయ పార్టీలు, ధనవంతులు కలిసి వస్తే ఈ నియోజకవర్గం నుండి దివ్యాంగుల యొక్క జీవితాలలో సంపూర్ణమైనటువంటి వెలుగు నింపాలని నా కోరిక ఫలిస్తుందని చెప్పి నేను విశ్వసిస్తా ఉన్నా. ఎవరైనా మాట్లాడచ్చు మీరు ఎవరికంటే తక్కువ కాదు అని చెప్పి, కానీ రాచమల్లి ఒక మాట మాత్రం చెప్పగలుగుతారు, మీరు ఎవరికంటే తక్కువ కాదు కాదు, మీరు మాకంటే ఎక్కువ, మాకంటే ఇంకా సంపూర్ణమైనటువంటి శక్తిపరుడు మీరు. కారణం, శరీరంలోని ఒక అవయవం సంపూర్ణంగా పనిచేయకపోయినప్పటికీ కొద్దో గొప్ప అది నష్టం చేస్తామని శరీరానికి ఉన్నప్పటికీ కూడా జీవితంలో ఏమాత్రమే కానీ గెలవకుండా, భయపడకుండా సంపూర్ణమైనటువంటి మానసిక స్థితిని కలిగి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో జీవితంతో పోరాటం చేసే మీరు మాకంటే 100 లక్షల రెట్లు మీరు అధికులు, గొప్పవారనేది సుస్పష్టంగా చెప్పగలుగుతా. కాబట్టి మిమ్మల్ని ఎవ్వరు కూడా వికలాంగులని చెప్పి సంబోధించాల్సిన అవసరం లేదు. సంపూర్ణ అంగాలతో పోలిస్తే వారి కంటే విశేషమైనటువంటి మానసిక, శారీరక శక్తి కలిగిన, దృఢమైన మనస్సు కలిగిన వారు మీరు. అందుకే మీ పట్ల మేము ఎప్పుడూ తక్కువే, మా పట్ల మీరు ఎప్పుడూ అధికులేనిది కూడా అంగీకరిస్తూ ఉన్నా. ఇక మిమ్మల్ని బాధించే అంశం ఏదైనా ఉందంటే శరీరంలోని అవయవం కాదు, పేదరికమే. మిమ్మల్ని ఏదైనా కష్టపెడతా ఉంది జీవితంలో అంటే పేదరికమే. ఆ పేదరికంలో నుంచి, ఆ పేదరికం ద్వారా మీకు సంభవించే ఆర్థికపరమైన దైనందిన జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం, ఈ సమాజంలో ఇతరుల కంటే గొప్పగా మీరు ఉండడానికి, వారితో సమానంగా మీ జీవన పరిణామం ఉండడానికి, మీ లైఫ్ స్టైల్ గొప్పగా ఉండడానికి కావాల్సిన ఆర్థిక స్థితిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెయ్యాలని చెప్పి ఈ సంకల్పంగా, ఈ సందర్భంగా నేను సంకల్పిస్తా ఉన్నా, కోరుకుంటా ఉన్నా. అయితే మీ నియోజకవర్గ శాసనసభ సభ్యునిగా తొలి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. తొలి అడుగు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నా ఈరోజు కాదు, 2 సంవత్సరాల క్రితమే మన మున్సిపల్ పురపాలక సంఘ ఆఫీసులో కూడా మనం కలుసుకున్నాం. అందరం సమావేశం పెట్టుకొని ఏం చేయాలా, దివ్యాంగులు కలిగినటువంటి పేదరికంలో ఉండే మీకు, మిమ్మల్ని ఉద్ధరించడానికి, సంతోషంగా ఉంచడానికి
ఈ అడుగుతో ప్రయాణం కొనసాగించాలని చెప్పి ఇదివరకే ఒకటి రెండు సమావేశాలు కూడా మనం మాట్లాడుకున్నాం. నా మనసు పదే పదే ఆ వైపుగా ప్రయాణం చేస్తూ ఉంది. నేను మీతో 2 సార్లు మాట్లాడినచ్చు, కానీ నా హృదయంతో మాత్రం 200,000 సార్లు మాట్లాడింట సోదరులారా, మీ గురించి ఏం చేయాలనే ఉద్దేశంతో. సంబంధించిన అధికారుల ద్వారా కూడా మీకు సంబంధించినటువంటి లిస్ట్ అంతా కూడా సేకరించుకున్నా నేను. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో దివ్యాంగులు ఎంతమంది ఉన్నారు, కడపకు సంబంధించిన అధికారులతో నేను చాలాసార్లు ఫోన్లో మాట్లాడి సంబంధించిన లిస్ట్ అంతా తెప్పించుకొని, ఎవరెవరు విడిగిరికి సంబంధించి లోపంలో ఉన్నారు, లేకుంటే దృష్టికి సంబంధించి లోపంలో ఉన్నారు, లేకుంటే చెయ్యి కానీ కాలు కానీ లోపం ఉన్నారు, లేకుంటే మానసిక స్థితిలో లోపం ఉన్నారు, వీళ్ళందరూ ఆర్థికంగా ఏ స్థాయిలో స్థితిగతుల్లో ఉన్నారు, ప్రమాదశాత్తు కాలో చెయ్యో పోయి ఇబ్బందులు ఉండేవాళ్ళు ఎవరున్నారు, వీళ్ళలో ఎంతమందికి సొంత ఇల్లుంది సొంత ఇల్లు లేదు, వీళ్ళలో ఎంతమంది చదువుకున్నారు, ఉద్యోగానికి అర్హత ఉంది, ఉద్యోగానికి అర్హత లేకుండా శారీరక శ్రమ మీదనే ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వివాహానికి ఎంతమంది స్త్రీ పురుషులు యోగ్యత కలిగి ఉన్నారు, వివాహానికి యోగ్యత లేకుండా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే తదితర అంశాలన్నిటినీ కూడా నేను విచారించుకున్నాను. కారణం మీ పట్ల నాకు అపారమైనటువంటి ప్రేమ ఉంది, మీకు సహాయపడాలనే తృష్ణ బలంగా నాలో ఉంది, కాబట్టి అటువైపుగా నా మనస్సు ప్రయాణం చేస్తుంది. ఈ సభ ద్వారా మీకు మాట ఇస్తా ఉన్నా, తప్పనిసరిగా సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడి మీ నిశ్చితంతో ముందర పెట్టుకొని రేపో మాపో ఒక మంచి నిర్ణయం తీసుకొని అత్యంత తొందరగా త్వరలోనే మీతో మళ్ళీ ఇక్కడే ఇదే ప్రాంగణంలోనే కలుసుకొని మీ జీవితాలలో మరింత వెలుగులు నింపడానికి, నా సంపదను మీకోసం కొంత ఖర్చు చేయడానికి మంచి కార్యక్రమంతో మీ ముందుకు త్వరలోనే వస్తానని చెప్పి మాట ఇస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలుగా, హృదయపూర్వకంగా నేను నా తమ్ముళ్ళగా చెల్లెలుగా భావిస్తూ సెలవు మిత్రులారా.